కోనరావుపేట క్లస్టర్ రైతు వేదికలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా నందు వారికి ప్రత్యామ్నాయ పంటలుగా ఇతర పంటలు వేరుశెనగ, పెసరు, శనగ, నువ్వులు మరియు పామ్ ఆయిల్ సాగు చేయటకు రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గత సంవత్సరం కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేశారని, కానీ ఈసారి ఎఫ్సీఐ వారు దొడ్డు రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ద్వారా పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతున్న తరుణంలో రైతులకు వరిధాన్యం బాగా పండుతుందని, కావున వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎఫ్సీఐ వారిని కోరారు. కానీ వారు మాత్రం కొనుగోలు చేయమని స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు దొడ్డు రకం వరి ధాన్యానికి బదులు లాభసాటి అయిన పంటలను సాగు చేయాలని సూచించారు. మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు విధానాలను తెలుసుకునేందుకు రైతులను ఖమ్మం జిల్లాకు తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు.